మెట్పల్లిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులను చెదరగొట్టే పనిలో ఉన్నారు పోలీసులు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మరోపక్క డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. భవానీ, ఏదైతే ఈ రోజు ఈ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మాత్రం రైతులు మహాధర్నా కూడా నిర్వహించడం జరిగింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 3000 మంది రైతులు పెద్ద ఎత్తున మహాధర్నా కూడా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల నుండి రైతులు తరలివచ్చి మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మొదటగా సమావేశమయ్యారు. దాని తర్వాత వ్యవసాయ మార్కెట్ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి పాత బస్ స్టాండ్లో జాతీయ రహదారిపై బయట నుంచి ధర్నా కూడా నిర్వహించిన పరిస్థితి. దాని తర్వాత రైతులు అంటే ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వాళ్ళు మొత్తం నిరుత్సాహానికి గురై పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడనే చాలాసేపు బైఠాయించారు. అయితే ప్రభుత్వం దిగివచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో దాదాపు 3000 మంది రైతులు కూడా అక్కడ ఆందోళన వ్యక్తం ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం జరిగింది. దీని తర్వాత పూర్తిగా అంటే కూపోతృప్తులైన ఈ రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడే ఉన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఇంటిపై కూడా రాళ్లను రువడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున రైతులు ఇంటి చుట్టూ గుమికూడడంతో అక్కడికి వెంటనే పోలీసులు అప్రమత్తమై అక్కడ ఉన్న వారిని చెరగొట్టడం జరిగింది. కొద్దిసేపు దాదాపు 1/2 అవర్ సేపు కూడా దాదాపు అక్కడ ఉన్న పరిస్థితి మాత్రం ఊహించలేని పరిస్థితి. మొత్తం రాళ్లతో అదే విధంగా కర్రలతో కూడా ఆ ఇంటి చుట్టూ గుమికి కూడడం జరిగింది. మాకు న్యాయం చేయాలి, అదే విధంగా వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రైతులు తీవ్రస్థాయిలో రావడం జరిగింది. దీనిలో మల్లాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నాల నుండి కూడా పెద్ద ఎత్తున రైతులు కూడా రావడం జరిగింది. పోలీసులు వచ్చి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని కూడా చెదరగొట్టారు. ప్రస్తుతం అయితే అక్కడ అంటే ఏదైతే మెట్పల్లిలో మాత్రం ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సత్యనారాయణ. ఐదు